యాదాద్రిలో సౌకర్యాలు లేవని భక్తులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం నిలువ నీడలేదని, తాగేందుకు మంచినీళ్లు లభించటం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. యాదాద్రి పున ప్రారంభం తర్వాత భక్తులు గుట్టకు భారీగా తరలివస్తున్నారు. శని ఆదివారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. నిన్న యాదగిరి గుట్టకు పసిపాపలతో వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లలో కనీసం ఫ్యాన్లు కూడా లేకపోవడం వల్ల ఎండ వేడికి తాళలేక పిల్లలు ఉక్కిరిబిక్కిరయ్యారని కన్నీటి పర్యంతమయ్యారు. భక్తుల ఆగ్రహానికి ప్రసాదాల విభాగంలో జాలి ఊడిపడింది. క్యూలైన్ల షెడ్డులో తాళం వేసే గొల్లాల్ని ఊడగొట్టారు. పరిధికి మించి బస్సులో యాత్రికులను తరలిస్తున్నారని, ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యతని భక్తులు నిలదీస్తున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి?